Welcome to Government Jobs Portal. So already manam static GK classes anevi chustunnam gata 1 week ninchi kuda. So already manam sports static GK sambandhinchina classes chustunnamu. So evaraina PDF kavali last year last weekend vi అనుకుంటే కనుక ఈ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో ఖచ్చితంగా ఈ టెలిగ్రామ్ ఛానల్ అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి మనకి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ క్లాస్లో మనం స్పోర్ట్స్కి సంబంధించినవి ఏమేమి టాపిక్స్ చూసాం, మనము ఒలింపిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్ చూసాం, అలాగే ఆసియా కప్, ఓకే, సో నెక్స్ట్ ఆసియా క్రీడలు, అలాగే ఒలింపిక్స్ సంబంధించినవి, సమ్మర్ ఒలింపిక్స్, నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ చూసాం. సో ఈరోజు వచ్చేసి మనం టెన్నిస్కి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే ఏంటి వాటికి సంబంధించినవి చూద్దాం, ఓకే. సో టెన్నిస్కి సంబంధించి మనకి టెన్నిస్లో మనకి ఎన్ని రకాల టోర్నమెంట్స్ జరుగుతున్నాయి అంటే 4 టైప్స్ జరుగుతున్నాయి అన్నమాట. అవేంటివి మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ కదా. సో వీటిని ఏమంటున్నాము అంటే మనము గ్రాండ్ స్లామ్స్ అంటున్నాము, ఓకే. సో టెన్నిస్లో 4 అతి ముఖ్యమైనటువంటి టోర్నమెంట్స్ని గ్రాండ్ స్లామ్స్ అంటారు. సో వీటినే ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, మేజర్స్ అని చెప్పి, ఓకే. సో ఆ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్. సో ఇవి మనకి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటాయి, ఎవ్రీ ఇయర్ ఇవి కండక్ట్ చేస్తూనే ఉంటారు. సో ఇవి ఏ నెలలో కండక్ట్ చేస్తున్నారు అండ్ ఎక్కడ ఏ కోర్టులో జరుగుతుంది అండ్ ఏ ప్రదేశంలో జరుగుతుంది ఇవన్నీ కూడా ముందే ఫిక్స్ చేసి ఉంటారనమాట, ఓకే. సో మనకి చూసుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, సో ఫస్ట్ మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్. సో ఇది మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి మిడ్ జనవరి అనమాట. సో జనవరి ఫిబ్రవరి మధ్యలో మనకి ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది జరుగుతుంది, రైట్. సో అలాగే నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మే ఆర్ జూన్, ఓకే. సో మే ఆర్ జూన్ మధ్యలో జరుగుతుంది అనమాట, ఓకే. సో మే చివరిలో కానీ జూన్ ప్రారంభంలో కానీ ఫ్రెంచ్ ఓపెన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వింబుల్డన్ వచ్చేసరికి మనకి జూన్ జూలై మిడిల్లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ యుఎస్ ఓపెన్, యుఎస్ ఓపెన్ వచ్చేసి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ మధ్యలో ఈ యుఎస్ ఓపెన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇవి మనకి ఏ ఇయర్లో నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే మనకి, సో ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి మనకి 1905లో స్టార్ట్ అయ్యాయి, ఓకే. సో 1905లో మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది స్టార్ట్ అయింది, ప్రారంభించిన సంవత్సరం. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ చూసుకుంటే మనకి ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి 1891 నుంచి. అండ్ నెక్స్ట్ వింబుల్డన్, వింబుల్డన్ వచ్చేసి మనకి 1877లోనే స్టార్ట్ అయ్యాయన్నమాట. సో ఇది వచ్చేసి ఓల్డెస్ట్, సో అన్నిటికన్నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ 1877, అది వింబుల్డన్ అనమాట. నెక్స్ట్ యుఎస్ ఓపెన్, యుఎస్ ఓపెన్ వచ్చేసి మనకి 1881, ఓకే. సో వింబుల్డన్ తర్వాత నెక్స్ట్ జరిగినటువంటిది ఏంటిది అంటే యుఎస్ ఓపెన్ అనమాట. సో ఇవి మనకి ఏ ప్రదేశంలో చేస్తారు మెయిన్గా అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి మనకి మెల్బోర్న్లో జరుగుతుంది, ఓకే. సో మెల్బోర్న్లో, సో అది కూడా ఎక్కడ జరుగుతుంది ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది, ఇక్కడ మనకి మెల్బోర్న్. అండ్ కోర్టు గురించి చూసుకుంటే మనకి వాళ్ళు ఆడేటటువంటి ప్రదేశము, ఆ కోర్ట్ హార్డ్ కోర్ట్ అనమాట, హార్డ్ కోర్ట్, ఓకే. సో ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ అలాగే యుఎస్ ఓపెన్ జరిగేటటువంటి ప్లేసెస్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి మెల్బోర్న్లో జరిగితే యుఎస్ ఓపెన్ వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతుంది అంటే న్యూయార్క్లో జరుగుతుంది. సో వీటికి యూజ్ చేసే కోర్ట్ వచ్చేసి హార్డ్ కోర్ట్స్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ చూసుకుంటే మనకి ఇది ప్యారిస్లో జరుగుతుంది. సో ఇది రెడ్ క్లే, ఇదంతా కూడా చూస్తే మీకు గ్రౌండ్ అంతా రెడ్ క్లే, ఎర్ర బంక మట్టి పైన జరుగుతుంది అనమాట ఈ గేమ్స్. నెక్స్ట్ వింబుల్డన్ చూసుకుంటే మనకి ఇంగ్లాండ్లో స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి గడ్డి గ్రాస్ కోర్ట్ అనమాట, ఓకే. సో ఇది మనకి వింబుల్డన్. సో వింబుల్డన్ ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్, సో ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ అలాగే యుఎస్ ఓపెన్, రైట్. సో ఇది టోటల్గా మనకి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అండ్ ఏ ప్రదేశంలో జరుగుతున్నాయని. సో వింబుల్డన్ వచ్చేసి మనకి ఏ ప్రదేశంలో జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా ఇంగ్లాండ్లోనే జరుగుతుంది అన్నమాట. యుఎస్ ఓపెన్ న్యూయార్క్, ఫ్రెంచ్ ఓపెన్ ప్యారిస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్, ఓకే. సో అది మెయిన్గా దానికి సంబంధించింది. సో ఇంకొకటి, ఈ 4 గ్రాండ్ స్లామ్, ఈ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఉన్నాయి కదా, సో వీటిలో అతి పురాతనమైనది ఏది అంటే మనకి ఈ వింబుల్డన్ అనమాట,
ఓకే. సో వింబుల్డన్ అతి పురాతనమైనది. సో మనకి అది 1877లోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ ఫోర్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్లో ఏది ఎక్కువ ప్రైజ్ మనీ అంటే కూడా ఈ వింబుల్డనే. ఓకే, సో ఇది దీని గురించి. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి మనము ఏం చూద్దామంటే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్. గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అత్యధికంగా ఎవరికి వచ్చాయి? ఓకే, సో అది మహిళలలో ఎవరికి వచ్చింది, పురుషులలో ఎవరికి వచ్చింది. సో మెన్స్లో చూసుకుంటే మనకి పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ స్లామ్లు గెలిచినటువంటి క్రీడాకారుడు ఎవరు అంటే రోజర్ ఫెదరర్ అనమాట. ఓకే, సో రోజర్ ఫెదరర్. సో ఇతను వచ్చేసి మనకి ఏ కంట్రీ ఆటగాడు అంటే స్విట్జర్లాండ్ ఆటగాడు. సో ఇతనికి ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వచ్చాయి ఇప్పటి వరకు అంటే 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్, ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే రఫెల్ నాదెల్, రైట్? సో రఫెల్ నాదెల్. సో ఇతను స్పెయిన్ ఆటగాడు. సో మనకి ఇతను ఏ కంట్రీ వాళ్ళు కూడా ఇంపార్టెంటే అండి. సో స్పెయిన్ ఆటగాడు. సో ఇతనికి టోటల్గా ఇప్పటి వరకు 19 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అనేవి గెలుచుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి నొవాక్ జోకోవిచ్. నొవాక్ జోకోవిచ్. సో ఇతను వచ్చేసి ఎన్ని గెలుచుకున్నాడు ఇప్పటి వరకు అంటే 16. సో ఇతను సెర్బియన్ ఆటగాడు. ఓకే, సో రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ చెందిన వ్యక్తి, నాదల్ స్పెయిన్, నెక్స్ట్ జోకోవిచ్ సెర్బియన్. సో టోటల్గా 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళలో మెన్స్లో, ఇప్పుడు ఉమెన్స్లో చూద్దాం. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్స్ అంటే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారిణి ఎవరు అంటే మనకి మార్గరెట్ కోర్ట్. మార్గెట్ కోర్ట్. ఓకే, సో మహిళల్లో ఎక్కువ గ్రాండ్ స్లామ్స్ గెలిచినటువంటి క్రీడాకారిణి ఎవరు అంటే మార్గరెట్ కోర్ట్. సో ఈవిడ మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఈవిడ వచ్చేసి ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి అనమాట. ఎన్ని గ్రాండ్ స్లామ్స్? 24. ఆస్ట్రేలియా చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఉమెన్స్లో ఫస్ట్ పొజిషన్ ఆవిడ ఉన్నారు, ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి. సెకండ్ పర్సన్ వచ్చేసి సెరేనా విలియమ్స్. సెరేనా విలియమ్స్. సో 23 గ్రాండ్ స్లామ్స్ గెలుచుకుంది, అమెరికాకు చెందిన వ్యక్తి. అండ్ థర్డ్ పర్సన్ ఎవరు అంటే స్టెఫీ గ్రాఫ్ అనమాట. స్టెఫీ గ్రాఫ్. ఈవిడ వచ్చేసి జర్మనీకి చెందిన వ్యక్తి. సో టోటల్గా 22 గ్రాండ్ స్లామ్స్ అనేది విన్ అవ్వడం జరిగింది. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అనేవి ఆవిడ గెలుచుకుందనమాట. ఓకే, సో ఇది అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచినటువంటి, గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచినటువంటి మెన్స్, ఉమెన్స్. నెక్స్ట్ ఒకటే గ్రాండ్ స్లామ్ని అంటే లైక్ వింబుల్డన్ కానీ అలాగే ఆస్ట్రేలియన్ కానీ, ఈ ఫోర్ గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయి కదా, సో వీటిలో ఏదో ఒకటి అత్యధికంగా గెలిచిన వాళ్ళు ఎవరు అంటే కూడా ఈ ఫస్ట్ పర్సన్ ఎవరు? మార్గెట్ కోట్ అనమాట. సో ఈవిడ మొట్టమొదటి పర్సన్, ఒకే గ్రాండ్ స్లామ్ని అత్యధికంగా గెలిచింది ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ కోర్ట్. ఓకే, సో అది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది, ఓపెన్ టైటిల్ని ఈవిడ 11 టైమ్స్ విన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరు అంటే రఫెల్ నాదల్. సో ఇతను సెకండ్ పర్సన్, ఒకటే గ్రాండ్ స్లామ్ని ఎక్కువ సార్లు గెలుచుకున్న వ్యక్తి. ఇతను వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ని ఒక 10 టైమ్స్ వరకు విన్ అవ్వడం జరిగింది, రైట్? సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే గోల్డెన్ స్లామ్. గోల్డెన్ స్లామ్. సో ఇదేంటి అంటే ఒక క్యాలెండర్ ఇయర్లో అనమాట 4 స్పోర్ట్స్ జరుగుతాయి కదా, ఇవి ఎవ్రీ ఇయర్కి 4 స్పోర్ట్స్ జరుగుతాయి. ఏంటివి అవి? ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, అలాగే వింబుల్డన్, అండ్ నెక్స్ట్ యుఎస్ ఓపెన్. ఈ 4 జరుగుతుంటాయి. సో దీంతో పాటుగా ఒలింపిక్స్లో కూడా ఒక పథకం కనుక సాధిస్తే ఒలింపిక్స్లో అది కూడా గోల్డ్ గెలిచాలన్నమాట. ఓకే, సో ఈ 4 వాటిల్లో విన్ అవ్వాలి, అదేవిధంగా ఒలింపిక్స్లో గోల్డ్ సాధించాలి. సో సాధిస్తే కనుక దీన్ని ఏమంటున్నారు అంటే గోల్డెన్ స్లామ్ అంటారు. ఓకే, సో గోల్డెన్ స్లామ్ అనేది ఏంటంటారంటే అర్థమైంది కదా. సో ఈ టెన్నిస్లో గోల్డెన్ స్లామ్ సాధించినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు అంటే స్టెఫీ గ్రాఫ్. ఓకే, సో స్టెఫీ గ్రాఫ్. సో ఈవిడ వచ్చేసి జర్మనీకి చెందిన వ్యక్తి. ఈవిడ 1988లో అనమాట 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్లో పాటు సియోల్ ఒలింపిక్స్లో అనమాట, ఏ ఒలింపిక్స్లో? సియోల్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో గోల్డ్ సాధించడం జరిగింది. సో గోల్డెన్ స్లామ్ సాధించినటువంటి వ్యక్తి ఎవరు? స్టెఫీ గ్రాఫ్.
రైట్. సో ఇది స్టెఫీ గ్రాఫ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా మనం టెన్నిస్లో ఇతర కంట్రీస్ వాళ్ళనే చూసాం, మన కంట్రీ వాళ్ళని, ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఏ ప్లేయర్స్ ఉన్నారు అంటే, ఫస్ట్ పర్సన్ లియాండర్ పేస్. ఓకే, సో లియాండర్ పేస్, సో ఇతనిది కోల్కతా స్టేట్ అన్నమాట. సో ఇతను 1996లో అట్లాంటా ఒలింపిక్స్లో కాంస్య పథకం అనేది గెలవడం జరిగింది, రైట్. సో సిల్వర్ పథకం. నెక్స్ట్ మహేష్ భూపతి, సో ఇతను కూడా టెన్నిస్ ప్లేయరే. సో ఇతను వచ్చేసి మనకి బెంగళూరుకి చెందినటువంటి వ్యక్తి అనమాట, బెంగళూరు, రైట్. సో ఇతను టైటిల్ గెలిచాడు 2009 ఆస్ట్రేలియన్ ఒలింపిక్స్లో. నెక్స్ట్ సానియా మీర్జా ఈవిడ వచ్చేసి హైదరాబాద్. అండ్ నెక్స్ట్ సునీతారావు కూడా టెన్నిస్ ప్లేయర్. సో ఈవిడ వచ్చేసి కర్ణాటకకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ సోమన్ దేవ్ వర్మన్. సో ఇతను వచ్చేసి త్రిపురకు చెందిన వ్యక్తి అన్నమాట, త్రిపుర. నెక్స్ట్ యుకి బాంబ్రీ. సో ఈ పర్సన్ వచ్చేసి ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఓకే, సో ఇతను వచ్చేసి జూనియర్ టెన్నిస్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించినటువంటి తొలి భారతీయుడు అనమాట 2009లో. ఓకే, సో వీళ్ళు ఇండియా తరఫున ఆడేటటువంటి పర్సన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆస్ట్రేలియన్ ఛాంపియన్షిప్ చూద్దాము, ఆస్ట్రేలియన్ ఓపెన్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎప్పుడు జరుగుతుందని చెప్పాను నేను, జస్ట్ జాన్ నుంచి ఫిబ్రవరి మధ్యలో జరుగుతుంది అని చెప్పాను, అంటే జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ జరుగుతుంది అని చూసాం. సో ఆల్రెడీ 2020లో మనకు అది జరిగింది అనమాట, ఆస్ట్రేలియన్ ఓపెన్. ఓకే, సో ఇందులో చూసుకుంటే మనకి మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఉన్నారు. సో మెన్స్ సింగిల్స్లో చూసుకుంటే నోవాక్ జోకోవిచ్ ఈజ్ ద విన్నర్. ఓకే, సో ఇతను రన్నర్అప్ ఎవరు అంటే, ఎవరిని ఓడించాడు అంటే డొమినిక్ థీమ్. సో ఇతను ఆస్ట్రియాకు చెందిన వ్యక్తి. ఓకే, సో నోవాక్ జోకోవిచ్ వచ్చేసి మనకి సెర్బియా ఆటగాడు. సో ఈ కంట్రీస్ కూడా ఇంపార్టెంటే మనకి, వ్యక్తులు, కంట్రీస్, అండ్ ఇప్పటికీ ఎన్ని గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ గెలుచుకున్నారు అది ఇంపార్టెంట్ అనమాట. అలాగే రన్నర్అప్ కూడా మెన్స్ సింగిల్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉమెన్ సింగిల్స్లో సోఫియా కెనిన్ అమెరికాకు చెందిన వ్యక్తి. ఈవిడ ఎవరిని ఓడించింది అంటే స్పెయిన్ క్రీడాకారిణి గార్బెన్ ముగురుజా. ఓకే, సో నెక్స్ట్ మెన్స్ డబుల్స్ ఎవరు అంటే రాజీవ్ రామ్, అమెరికాకు చెందిన వ్యక్తి జో సాలిస్బురి. నెక్స్ట్ ఉమెన్స్ డబుల్స్ ఈ పర్సన్స్ అనమాట. మిక్స్డ్ డబుల్స్ వచ్చేసి కూడా వీళ్ళు. ఒకసారి లిస్ట్ చూసుకోండి, మనకి మెయిన్గా ఇవే ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగింది అయితే. సో ఇంకొకటి ఏంటి అంటే నోవాక్ జోకోవిచ్ గురించి చూస్తే మనకి, ఇతను మెన్స్ సింగిల్స్ 2020లో ఇతను విన్ అవడం జరిగింది ఆస్ట్రేలియన్ ఓపెన్స్. అయితే ఇతనికి ఇది ఎన్నో టైటిల్ అంటే 17th టైటిల్, రైట్. సో 17th మేజర్ సింగిల్స్ టైటిల్ అండ్ హిజ్ 8th ఎట్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఈ టైటిల్ వచ్చేసి 8వది. బట్ టోటల్గా ఇతనికి ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వచ్చాయి ఇతనికి అంటే 17 టైటిల్స్ సాధించాడు. సో అన్నట్టు నేను ఇక్కడ ఒక మిస్టేక్ చెప్పడం జరిగింది, సారీ ఫర్ దట్. సో ఇక్కడ ఏం చెప్పాను నేను, ఆస్ట్రేలియన్ ఓపెన్కి ఇంతవరకు, సారీ ఆస్ట్రేలియన్ ఓపెన్ కాదు, నోవాక్ జోకోవిచ్కి, సో ఇక్కడ నోవాక్ జోకోవిచ్కి 16 అని చెప్పాను. సో 16 కాదండి, ఇది 17 టైటిల్స్. రీసెంట్గా ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఇతనికి టైటిల్ రావడం జరిగింది కదా, సో 2020 వరకు ఇతనికి 17 టైటిల్స్ రావడం జరిగింది. ఓకే, సో టోటల్గా 17 టైటిల్స్, ఒక ఆస్ట్రేలియన్ ఓపెన్ చూసుకుంటే 8th టైటిల్. అండ్ నెక్స్ట్ సోఫియా కెనిన్. సో తిన వచ్చేసి మహిళల సింగిల్స్ విజేత సోఫియా కెనిన్. సో తినకి ఇది మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ అనమాట, ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఓకే, సో నెక్స్ట్ సో ఫ్రెంచ్ ఓపెన్ అనేది మనకి ఇంకా జరగలేదు, ఎందుకంటే ఇది మేలో ఆర్ జూన్ మధ్యలో జరుగుతుంది. సో అందుకని ఫ్రెంచ్ ఓపెన్ 2019 లాస్ట్ ఇయర్దే చూద్దాం. సో ఇక్కడ నుంచి ఫ్రెంచ్ ఓపెన్ కానీ, వింబుల్డన్ కానీ, యుఎస్ ఓపెన్, ఈ మూడు కూడా అన్ని 2019 ఉంటాయి. సో మెన్స్ సింగిల్స్ ఎవరు అంటే రఫెల్ నాదల్, స్పెయిన్కి చెందిన వ్యక్తి. ఇతను ఓడించిన వ్యక్తి డొమినిక్ థీమ్. నెక్స్ట్ ఉమెన్స్ సింగిల్స్ అష్లేగ్ బార్టీ ఈజ్ ద విన్నర్, మార్కెటా వండ్రూసా ఈజ్ ద రన్నర్అప్ అనమాట. ఓకే, సో ఇవి చూసుకోండి ఫ్రెంచ్ ఓపెన్ యొక్క
టైటిల్స్ మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్. సో నెక్స్ట్ 2020 ఫ్రెంచ్ ఓపెన్ అనేది మనకి ఫ్రాన్స్లో జరుగుతుంది, ప్యారిస్లో. సో అది కూడా స్టేడ్ రొలాండ్ గారోస్లో జరుగుతుంది అనమాట. ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో జరుగుతుంది. సో ఈసారి దీన్ని మే జూన్ మధ్యలో కాకుండా సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో జరుపుతున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వింబుల్డన్ 2019. సో వింబుల్డన్ కూడా మనకి ఇందులో మెన్స్ సింగిల్స్ జోకోవిచ్ ఈజ్ ద విన్నర్, ఫెడరర్ ఈజ్ ద రన్నర్ అనమాట. ఉమెన్ సింగిల్స్ చూసుకుంటే సిమోనా హలెప్ రొమేనియాకు చెందిన వ్యక్తి, సెరేనా విలియమ్స్ ఈజ్ ద రన్నర్అప్ యుఎస్ఏకి చెందిన వ్యక్తి, రైట్. సో ఇందులో చూసుకుంటే మనకి నొవాక్ జోకోవిచ్కి ఈ వింబుల్డన్ ఓపెన్ అనేది ఫిఫ్త్ టైటిల్ అనమాట, ఐదోసారి ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది జోకోవిచ్. సో నెక్స్ట్ 2020లో మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే జూన్ 29th జూన్ నుంచి మనకి 12th జూలై వరకు జరుగుతుంది అనమాట. ఎక్కడ అంటే యునైటెడ్ కింగ్డమ్ లండన్లో, రైట్. సో నెక్స్ట్ యుఎస్ ఓపెన్ కూడా 2019 విన్నర్స్ గురించే. సో ఇందులో చూసుకుంటే మనకి మెన్స్ సింగిల్స్ వచ్చేసి రఫెల్ నాదల్, రన్నర్ వచ్చేసి డేనియల్ మెద్వెదీవ్ రష్యాకు చెందిన వ్యక్తి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ కంట్రీస్ కూడా ఇంపార్టెంటే. సో ఖచ్చితంగా చూసుకోండి ఎవరు ఏ దేశస్తులు అని చెప్పి, అలాగే విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అది కూడా ఇంపార్టెంటే. సో నాదల్కి ఇది ఎన్నవ టైటిల్ అంటే ఫోర్త్ టైటిల్ అనమాట, యుఎస్ ఓపెన్ది ఫోర్త్ టైటిల్, రైట్. సో ఇతనికి ఇప్పటి వరకు ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్ వచ్చాయి మనకి, రఫెల్ నాదల్కి 19 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వచ్చాయి. సో సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు, రోజర్ ఫెదరర్, రైట్. సో అది నెక్స్ట్ 2020 యుఎస్ ఓపెన్ అనేది మనకి ఆగస్ట్లో జరుగుతుంది, ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య. ఓకే, సో దట్స్ ఇట్ దీని గురించి. టెన్నిస్ గురించి అయితే మొత్తం ఇదండి. నెక్స్ట్ హాకీ గురించి చూద్దాం. హాకీ, సో హాకీలో చూసుకుంటే మనకి వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. సో ఇది కూడా మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఈ వరల్డ్ కప్ హాకీ అనేది నిర్వహించడం జరుగుతుంది, హాకీ వరల్డ్ కప్ అనేది, రైట్. సో హాకీ గురించి చూసుకుంటే హాకీ వచ్చేసి మనకి అది మన జాతీయ క్రీడ అనమాట, మన నేషనల్ గేమ్, రైట్. సో ఇండియా నేషనల్ గేమ్ ఏంటి, జాతీయ క్రీడ ఏంటి అంటే హాకీ. సో ఈ హాకీకి వరల్డ్ కప్ అనేది నిర్వహించడం జరుగుతుంది, ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి నిర్వహిస్తారు. సో దీది ఎవరు నిర్వహిస్తారు అంటే ఈ పోటీల్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య, దట్ మీన్స్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంటాం, దీన్నే తెలుగులో అంతర్జాతీయ హాకీ సమాఖ్య. ఇది మనకి 1971లో మొట్టమొదటిసారిగా ఈ పోటీలు అనేవి స్టార్ట్ అయ్యాయి, వరల్డ్ కప్ పోటీలు హాకీలో. ఓకే, సో 1971లో స్టార్ట్ అయ్యాయి, ఆ తర్వాత ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి నిర్వహించారు. సో 1978 నుంచి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి నిర్వహించారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇందులో చూసుకుంటే మనకి అత్యధికంగా హాకీ వరల్డ్ కప్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే మనకి అత్యధికంగా పాకిస్తానే విన్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఎన్నిసార్లు అంటే 4 టైమ్స్ విన్ అయింది అనమాట. సో ఫస్ట్ విజేత కూడా పాకిస్తానే. సో మనకి 1971లో జరిగాయి కదా, ఆ టైంలో కూడా ఫస్ట్ విన్నర్ పాకిస్తాన్. సో భారత్ అయితే 1975లో వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది ఫస్ట్ టైము. ఓకే, సో నెక్స్ట్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్. సో ఇదేంటి అంటే ఇది మెన్స్ హాకీ వరల్డ్ కప్ అనమాట, ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ అనేది 1974 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ఇందులో ఎక్కువగా అత్యధిక టైటిల్స్ విన్ అయింది ఏది అంటే నెదర్లాండ్స్ అనమాట. సో నెదర్లాండ్ వచ్చేసి ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ టీంలో ఎక్కువ టైటిల్స్ గెలుచుకుంది. సో ఇది వచ్చేసి టోటల్గా 8 టైమ్స్ గెలుచుకుంది. ఆ తర్వాత అర్జెంటీనా వచ్చేసి 2 టైమ్స్ గెలుచుకుంది అనమాట. ఓకే, సో 2018 టోర్నమెంట్ వచ్చేసి మనకి లండన్లో జరిగింది, ఇంగ్లాండ్లోని లండన్లో. సో ఫస్ట్ 1974లో మనకి ఫ్రాన్స్లో జరిగింది అనమాట, అప్పుడు విన్నర్ నెదర్లాండ్స్. నెక్స్ట్ 2022లో ఎక్కడ జరగబోతుంది అంటే నెదర్లాండ్స్లో, స్పెయిన్లో, స్పెయిన్ నెదర్లాండ్స్లో జరగబోతున్నాయి అనమాట. సో స్పెయిన్లోని టెరెస్సా, నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్ బీన్, రైట్. సో 2018 లాస్ట్ ఎప్పుడు జరిగింది అంటే 2018లో జరిగింది. సో ఇది కూడా ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు, రైట్.
సో నెక్స్ట్ మెన్స్ హాకీ వరల్డ్ కప్లో చూసుకుంటే మనకి 2018 వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది అని చూసాము. 2018 టోర్నమెంట్ వచ్చేసి భువనేశ్వర్లో జరిగింది, అది కూడా ఇండియాలోనే జరిగింది అన్నమాట. 2018 టోర్నమెంట్ వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్, సో అది 28 నవంబర్ నుంచి 16 డిసెంబర్ వరకు జరిగింది, రైట్. సో నెక్స్ట్ హాకీ గురించి చూసుకుంటే మనకి ఇండియా హాకీ మధ్య చూసుకుంటే మన జాతీయ క్రీడ హాకీ. అండ్ నెక్స్ట్ ఈ హాకీ క్రీడాకారుడైనటువంటి ధ్యాన్ చంద్, సో ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది స్పోర్ట్స్ గురించి వచ్చినప్పుడు. సో ధ్యాన్ చంద్ గారి యొక్క బర్త్డే జన్మదినం పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఆగస్ట్ 29న ఏం జరుపుకుంటున్నాం మనం, నేషనల్ స్పోర్ట్స్ డే అనేది జరుపుకుంటున్నాం, దాన్నే తెలుగులో జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారనమాట. నెక్స్ట్ ఈ హాకీలో చూసుకుంటే మనకి ఆసియా కప్ హాకీలో భారత్ ఇప్పటి వరకు 3 సార్లు విజయం సాధించింది అనమాట. అవి ఏ ఇయర్స్ అంటే 2003, 2007, 2017. సో 3 టైమ్స్ ఆసియా కప్లో హాకీ విజయం సాధించింది. నెక్స్ట్ ఒలింపిక్స్లో చూసుకుంటే భారత హాకీ జట్టు 1928 నుంచి 56 వరకు 6 టైమ్స్ విన్ అయింది. సో ఆ తర్వాత 1964లో ఒకసారి విన్ అయింది, నెక్స్ట్ 1980లో మాత్రం విన్ అవ్వడం జరిగింది, ఓకే చివరిసారిగా. సో మొత్తం టోటల్గా 8 టైమ్స్ ఒలింపిక్స్లో హాకీ విన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే సో ఇది టోటల్గా హాకీ వరల్డ్ కప్ గురించి. ఇంకోటి ఈ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ గురించి చూస్తే మనకి అంతర్జాతీయ హాకీ సమాఖ్య, ఇదే మనకి మెన్స్ వరల్డ్ కప్ హాకీ పోటీలు జరుపుతుంది, అలాగే ఉమెన్స్కి సంబంధించింది కూడా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వాళ్ళే జరుపుతారనమాట. ఇది మనకి ఏ ఇయర్లో స్థాపించారు అంటే 1984లో స్థాపించారండి. హాకీలో మనకి ఆసియా కప్, ప్రపంచ కప్లను ఎక్కువసార్లు గెలుపొందిన దేశం ఏది అంటే మనకి మెయిన్గా పాకిస్తాన్ మెన్స్ దాంట్లో, అదే ఉమెన్స్ దాంట్లో చూసుకుంటే నెదర్లాండ్స్ అనమాట. ఓకే సో దట్స్ ఇట్ హాకీ గురించి. నెక్స్ట్ వన్, అండ్ ఇంకో పాయింట్ మర్చిపోయాం హాకీ గురించి, అదేంటి అంటే ఇప్పటి వరకు భారత్ ఇండియా ఎన్నిసార్లు హాకీకి ఆతిథ్యం ఇచ్చింది, అంటే హాకీ వరల్డ్ కప్ పోటీలు అనేది ఇండియా ఎన్నిసార్లు ఆతిథ్యం తీసుకుంది అంటే 2 టైమ్స్ అనమాట. 1982లో ఒకసారి, అలాగే 2010లో. 1982లో ముంబైలో జరిగాయి, ఆ తర్వాత 2010లో ఢిల్లీలో జరిగాయి అనమాట. ఓకే సో నెక్స్ట్ వరల్డ్ కప్ క్రికెట్. సో క్రికెట్ గురించి చూద్దాం, వరల్డ్ కప్ ప్రపంచ కప్ క్రికెట్ గురించి. సో అసలు ఈ క్రికెట్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 16th సెంచరీ నుంచే స్టార్ట్ అయిందండి. సో అది కూడా ఇంగ్లాండ్ అనమాట. సో అందుకే క్రికెట్కి పుట్టినీళ్ళు ఏంటి అంటే ఇంగ్లాండ్ అంట, రైట్. సో 16th సెంచరీ నుంచే ఇంగ్లాండ్లో క్రికెట్ ప్రారంభమైంది. సో ఇందులో ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అనేది మనకి 1877లో స్టార్ట్ అయింది, అది కూడా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది, మెల్బోర్న్లో జరిగింది 1877లో. అండ్ నెక్స్ట్ అండ్ తర్వాత ఇది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కదా, నెక్స్ట్ ఫస్ట్ వన్డే మ్యాచ్ వచ్చేసి మనకి 1971లో స్టార్ట్ అయింది, అది కూడా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య స్టార్ట్ అయింది అనమాట, అది కూడా మెల్బోర్న్లోనే జరిగింది. ఈ రెండు కూడా మనకి ఎక్కడ జరిగాయి, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగాయి అనమాట. నెక్స్ట్ 1975, ఓకే సో 1971 ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, ఫస్ట్ వన్డే మ్యాచ్ 1971 అయిపోయింది. నెక్స్ట్ 1975లో ఏమైంది అంటే వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఫస్ట్ వరల్డ్ కప్ అనేది 1975లో స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు ఇది ఎవ్రీ ఇయర్ కాదు, సో ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఈ వరల్డ్ కప్ అనేది నిర్వహిస్తున్నారు, రైట్. సో ద ఫస్ట్ వరల్డ్ కప్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఇంగ్లాండ్, సో ఇంగ్లాండ్లో జరిగిందండి మొట్టమొదటి వరల్డ్ కప్ అనేది. సో ఇక్కడ మనకి ఈ వరల్డ్ కప్ పోటీలు ఉన్నాయి కదా, క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు, సో ఇది ఎవరు నిర్వహిస్తారు అంటే మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వాళ్ళు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ఈ
క్రికెట్ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 1975 స్టార్ట్ అయ్యి కదా, సో అప్ టు 2019 వరకు ఎన్ని క్రికెట్ వరల్డ్ కప్స్ జరిగాయి అంటే టోటల్గా 12 వరల్డ్ కప్స్ అనేవి జరిగాయి అన్నమాట. ఓకే, సో ఇందులో లాస్ట్ జరిగింది 2019 ఎడిషన్. సో 2019 ఎడిషన్లో ఎవరు విన్నర్ అండి వరల్డ్ కప్లో? ఇంగ్లాండ్ ఈజ్ ద విన్నర్, రైట్. సో తర్వాత మళ్ళీ 2023కి జరుగుతుంది. సో ఎవ్రీ 4 ఇయర్స్ కదా, సో ఆఫ్టర్ 4 ఇయర్స్ అంటే 2023లో అది కూడా ఎక్కడ జరుగుతుంది నెక్స్ట్ వరల్డ్ కప్ అనేది? ఇండియాలోనే జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇది దీంట్లో అత్యధికంగా ఏ కంట్రీ గెలుచుకుంది వరల్డ్ కప్ అంటే ఆస్ట్రేలియానే గెలుచుకుంది అన్నమాట ఎక్కువసార్లు. సో అది ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ గెలుచుకుంది. ఇండియా వెస్టిండీస్ కలిపి 2 సార్లు గెలుచుకోవడం జరిగింది అన్నమాట, రైట్. సో 2019 ఎడిషన్లో చూసుకుంటే మనకి 2019 క్రికెట్ వరల్డ్ కప్ గురించి, సో ఇది కూడా ఇంపార్టెంటే మనకి అడగచ్చు. ఓకే, సో ఇది మనకి ఎప్పుడు జరిగింది? మే నుంచి జూలైలో జరిగిందండి. సో ఇంగ్లాండ్ వేదికగా జరిగింది, రైట్. సో 5th టైం, 5వసారి ఇంగ్లాండ్ మళ్ళీ హోస్ట్ చేసిందన్నమాట ఈ వరల్డ్ కప్ వేదికగా. ఓకే, సో అలాగే ఇంగ్లాండ్తో పాటు ఇంకొకటి వేల్స్ నగరం కూడా క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ అనేది జరిగింది. సో వేల్స్ నగరానికి అయితే 3rd టైము, ఇంగ్లాండ్కి అయితే 5th టైం అన్నమాట, రైట్. సో ఇందులో చూసుకుంటే మనకి ఇంగ్లాండ్ ఈజ్ ద విన్నర్. సో ఇందులో విన్నర్ వచ్చేసి ఎవరు మనకి? ఇంగ్లాండ్. రన్నర్ వచ్చేసి న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ ఓడిపోయింది అన్నమాట, ఇంగ్లాండ్ విన్ అయింది. సో ఇందులో ఐసీసీ వరల్డ్ కప్ 2019 విశేషాలు చూసుకుంటే ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ఎవరికి వచ్చింది అంటే బెన్ స్టోక్స్. సో ఇతను ఇంగ్లాండ్ ఆటగాడు అన్నమాట. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఆర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటాం దీన్నే. ఓకే, సో ఎవరికి వచ్చింది అంటే కేన్ విలియమ్సన్. సో ఇతను న్యూజిలాండ్కి చెందినటువంటి వ్యక్తి. సో అలాగే న్యూజిలాండ్ జట్టుకి కెప్టెన్ అన్నమాట కేన్ విలియమ్సన్, రైట్. సో ఇందులో నెక్స్ట్ అత్యధికంగా ఇండివిజువల్ స్కోర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్ సో అత్యధిక స్కోర్, ఎక్కువ స్కోర్ చేసిన వ్యక్తి ఎవరు అంటే డేవిడ్ వార్నర్, రైట్. సో ఎన్ని పరుగులు చేశారు, ఎన్ని స్కోర్ చేశారు ఇతను? 166. అండ్ నెక్స్ట్ అత్యధిక సెంచరీస్ చేసిన వ్యక్తి, సెంచరీస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మన ఇండియన్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, రైట్. సో ఎన్ని సెంచరీస్ చేశారు ఇతను? 5 సెంచరీస్ చేశారన్నమాట. ఆ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తి మిషెల్ స్టార్క్, రైట్. సో ఇది టోటల్గా మనకి 2019 దాంట్లో. అండ్ నెక్స్ట్ 2023 వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది మనకి? ఇండియాలో జరగబోతుంది. సో ఇందులో యాక్చువల్గా అంతకుముందే ఇండియా ఎన్నిసార్లు ఆతిథ్యం ఇచ్చింది అంటే 1987లో ఒకసారి, 1996లో ఒకసారి, 2011లో ఇచ్చింది. సో అంతకుముందు భారత్ ఈ ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇచ్చినా కానీ పక్క దేశాల యొక్క హెల్ప్ తోటి ఇది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది, అంటే వాళ్ళు కూడా పాలు పంచుకోవడం జరిగింది. బట్ ఇంకోటి ఏంటి అంటే ఈసారి 2023లో మాత్రం మొత్తం అన్ని మ్యాచెస్ అన్నీ కూడా ఎవరికీ షేర్ చేయకుండా ఓన్లీ ఇండియాలోనే కండక్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసిందన్నమాట, రైట్. సో అది 2023 వరల్డ్ కప్ గురించి. నెక్స్ట్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. సో మహిళల వరల్డ్ కప్ గురించి చూద్దాం. సో ఇది మనకి 1973 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. మొట్టమొదటి మహిళా ప్రపంచ కప్ క్రికెట్ అనేది 1973లో స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటి వరకు మనకి 11 సార్లు ఈ మహిళల ప్రపంచ కప్ అనేది జరిగిందనమాట. ఓకే, సో లాస్ట్ వన్ వచ్చేసి 2017లో జరిగింది. ఇంగ్లాండ్లో దాన్ని హోస్ట్ చేశారు, అంటే ఇంగ్లాండ్ వేదికగా జరిగింది. విన్నర్ వచ్చేసి అప్పుడు ఇంగ్లాండ్ అనమాట. 2017 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ ఇంగ్లాండ్. నెక్స్ట్ జరగబోయేది 2021లో జరగబోతుంది, అది మనకి న్యూజిలాండ్లో జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పటి వరకు ఇండియా వచ్చేసి 3 సార్లు హోస్ట్ చేయడం జరిగింది, రైట్. సో అది ప్రపంచ కప్ మహిళా క్రికెట్ గురించి, క్రికెట్ కప్ గురించి. నెక్స్ట్ 2020. సో క్రికెట్లో మనకి 2020 అనేది జరుగుతూ ఉన్నాయి కదా, 2020 మ్యాచెస్. సో ఇవి మనకి ఈ 2020 మ్యాచెస్ అనేది అసలు దీన్ని ఎవరు సృష్టించారు, అసలు ఇది ఎవరు తీసుకొచ్చారు అంటే రాబర్ట్సన్.
సో రాబర్ట్సన్, సో ఇతను ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. సో ఇతను 2003లో మొదటిసారిగా ఇంగ్లాండ్లో ఈ 2020 మ్యాచ్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే, సో ఇతను సృష్టికర్త మెయిన్ రాబర్ట్సన్. సో ఐసీసీ 2020 వరల్డ్ క్రికెట్లో, ఐసీసీ 2020 వరల్డ్ క్రికెట్లో మొదట సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు అంటే క్రిస్ గేల్, రైట్. సో ఇది మొదట సెంచరీ చేసినటువంటి ఆటగాడు. అలాగే మొదటి ప్రపంచ కప్లో బౌలింగ్లో హ్యాట్రిక్ సాధించిన వ్యక్తి ఎవరు అంటే బ్రెట్లీ, రైట్. సో ఇది ఐసీసీ 2020 క్రికెట్ గురించి. సో ఇందులో మెన్స్ క్రికెట్ కూడా జరుగుతుంది, అలాగే ఉమెన్స్ క్రికెట్ కూడా జరుగుతుంది అన్నమాట ఈ 2020 మ్యాచెస్లో. సో మెన్స్ క్రికెట్ వచ్చేసి మనకి ఫస్ట్ 2007లో సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి మ్యాచ్లో ఇండియా విన్ అవ్వడం జరిగింది. ఓకే, సో లాస్ట్ 2016లో జరిగింది, అందులో ఇండియాలోనే జరిగింది అన్నమాట మన ఇండియాలో. సో విన్నర్ వచ్చేసి వెస్టిండీస్. సో ఇప్పటి వరకు జరిగినటువంటి 2020 మ్యాచెస్ వచ్చేసి టోటల్గా 6 అండి, 2007, 2009, 10, 12, 14, 16. ఓకే, సో లాస్ట్గా 2016లో జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అంటే 2020లో జరుగుతుంది. సో 2020లో అంటే ఇయర్లోనే జరుగుతుంది, రైట్. సో ఇది మనకి ఎప్పుడు జరుగుతుంది 2020లో అంటే అది నవంబర్, అక్టోబర్ టు నవంబర్ మధ్యలో జరుగుతుంది. సో ఎక్కడ అంటే మనకి ఆస్ట్రేలియాలో అన్నమాట. ఆస్ట్రేలియాలో 2020 మెన్స్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ అనేది జరుగుతుంది అన్నమాట, రైట్. సో ఇది దీని గురించి. నెక్స్ట్ ఉమెన్స్ కూడా ఉంది. సో ఉమెన్స్ ఇది వచ్చేసి మనకి 2009 నుంచి స్టార్ట్ అయింది. సో లాస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 2018లో. సో 2018లో ఎక్కడ జరిగింది మనకి, ఇది వెస్టిండీస్లో జరిగింది. అయితే ఇక్కడ మనకి ఎవరు విన్నర్, ఉమెన్స్ ఐసీసీ 2020లో విన్నర్ ఎవరు అంటే మనకి ఆస్ట్రేలియా అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎడిషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే 2020, అంటే ఇయర్లోనే జరుగుతుంది. సో ఎక్కడ అంటే మనకి సౌత్ ఆఫ్రికా కాదు. సో 2020 వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో జరిగింది. సో ఆల్రెడీ మనం చూసాం కదా రీసెంట్గా, సో ఆస్ట్రేలియాలో జరిగింది ఇది, జరిగింది ఈ ఎడిషన్. ఎప్పటి నుంచి జరిగింది ఇది మనకి, 21 ఫిబ్రవరి నుంచి 8 మార్చ్. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మనకి ఫైనల్ మ్యాచ్ జరిగింది. సో ఆ రోజు అందరికీ తెలిసిందే కదా, సో దట్ డే ఆస్ట్రేలియా విన్ అవ్వడం జరిగింది అన్నమాట. సో ఇండియా ఓడిపోవడం జరిగింది. సో ఐసీసీ వరల్డ్ కప్ ఉమెన్స్ దాంట్లో చూసుకుంటే మనకి ఆస్ట్రేలియా విన్ అవ్వడం జరిగింది. సో ఇండియా రన్నర్అప్. సో ఇందులో చూసుకుంటే మనకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, సో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి మనకి ఎవరు అంటే బెత్ మూనీ. సో బెత్ మూనీ అండ్ ఎక్కువ రన్స్ తీసిన వ్యక్తి కూడా బెత్ మూనీ అన్నమాట. ఓకే, సో మోస్ట్ వికెట్స్ తీసిన వ్యక్తి వచ్చేసి మెగాన్ స్కాట్, రైట్. సో నెక్స్ట్ 2020 అయిపోయింది కదా, సో 2022లో జరగబోతుంది నెక్స్ట్ ఐసీసీ ఉమెన్స్ T20 కప్ అనేది. సో ఇది మనకి ఎక్కడ జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది, రైట్. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఐపీఎల్, సో ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో మనకి ఇండియాలో జరిగేటటువంటి క్రీడలు అన్నమాట ఈ ఐపీఎల్ అనేది, ఓన్లీ ఇండియాలోనే జరుగుతాయి ఇవి. సో ఇవి మనకి ఓన్లీ 20 ఓవర్స్లోనే ఈ మ్యాచ్ అనేది జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్. సో ఈ టోర్నమెంట్ని 2007లో, సో 2007లో బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా దీన్ని రూపొందిస్తుంది అన్నమాట. ఎవరు దీన్ని రూపొందించేది, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా, బీసీసీఐ అంటాం, రైట్. సో ఇది దీన్ని నిర్వహిస్తుంది. సో 2008 నుంచి మనకి ఈ ఐపీఎల్ అనేది స్టార్ట్ అయింది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ మే మంత్స్లో ఈ ఐపీఎల్ మ్యాచెస్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే, సో 2008లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది. సో అందులో విన్నర్ వచ్చేసి ఎవరు అంటే రాజస్థాన్ రాయల్స్, రన్నర్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్, రైట్. సో మనకి
ఇందులో చూసుకుంటే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు కాబట్టి 2019లో ఐపీఎల్ విజేత ఎవరు? మనకి ముంబై ఇండియన్స్, రైట్? సో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ అయింది. ఓకే, సో ముంబై ఇండియన్స్కి ఇది ఎన్నో టైటిల్? ఫోర్త్ టైటిల్. ఓకే, సో రన్నర్ అప్ ఎవరు అంటే చెన్నై సూపర్ కింగ్స్. ఓకే, సో ఇందులో చూసుకుంటే 2019లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ఎవరికొచ్చింది అంటే ఆండ్రే రసెల్. సో నెక్స్ట్ ఎవరైతే ఎక్కువ రన్స్ చేశారు అంటే డేవిడ్ వార్నర్. సో ఇతను ఎక్కువ రన్స్ చేశారు. సో మోస్ట్ వికెట్స్ తీసిన పర్సన్ ఎవరు అంటే ఇమ్రాన్ తాహిర్. సో ఇతను సిఎస్కేకి చెందినటువంటి వ్యక్తి. డేవిడ్ వార్నర్ వచ్చేసి మనకి ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఆండ్రే రసెల్స్ వచ్చేసి కేకేఆర్కి చెందిన వ్యక్తి అన్నమాట. ఓకే, సో ఇవి వచ్చేసి మనకి ఏంటి అంటే ఐపీఎల్ 2019లో మ్యాచ్ జరిగింది కదా, ఐపీఎల్ మ్యాచ్. సో దాంట్లో వచ్చినటువంటి అవార్డ్స్ అన్నమాట. ఇందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ఎవరికి వచ్చింది? జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ ఆరెంజ్ క్యాప్, డేవిడ్ వార్నర్. సో ఆరెంజ్ క్యాప్ అంటే ఎవరైతే హైయెస్ట్ పరుగులు చేస్తారో వాళ్ళకి. నెక్స్ట్ పర్పుల్ క్యాప్, ఇది వచ్చేసి ఎవరైతే అత్యధిక వికెట్స్ తీస్తారో వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు, ఈ క్యాప్ ఇస్తారు. సో అది ఇమ్రాన్ తాహిర్. నెక్స్ట్ బెస్ట్ క్యాచ్, ఉత్తమ క్యాచ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చేశారు అంటే పొలాడ్, కియరన్ పొలాడ్. నెక్స్ట్ ఫెయిర్ ప్లే అవార్డ్. ఓకే, సో ఫెయిర్గా ఎవరైతే ఆడతారో, నిజాయితీగా ఎవరైతే ఆడతారు అని దాంట్లో చూస్తే ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి ఆండ్రే రసెల్. నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ వచ్చేసి మనకి శుభ్మన్ గిల్. సో ఇవి టోటల్గా ఐపీఎల్ 2019కి సంబంధించినటువంటి అవార్డ్స్. నెక్స్ట్ ఐపీఎల్ 2020 జరుగుతుంది, ఇంకా జరగలేదు, బట్ పోస్ట్పోన్ అయితే చేయాలి అనుకుంటున్నారు. సో చూద్దాం, బికాజ్ ఆఫ్ కరోనా వైరస్ దే వాంట్ టు పోస్ట్పోన్ దట్ 2020 ఐపీఎల్ మ్యాచ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఐసీసీ గురించి చూద్దాం. ఐసీసీ, ఓకే, సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ఇదే కదా మనకి క్రికెట్కి సంబంధించినటువంటి మ్యాచెస్ అనేది నిర్వహించేది ఇండియాలో, రైట్? సో ఇందులో చూసుకుంటే మనకి ఇందులో ఫస్ట్ అధ్యక్షుడు ఎవరు అంటే లార్డ్ కౌడ్రే. సో ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. సో మొట్టమొదటి అధ్యక్షుడు అన్నమాట, ఐసీసీ అధ్యక్షుడు. సో ఎప్పటి వరకు ఉన్నారు ఈయన అంటే 1989 to 1993 వరకు. నెక్స్ట్ వచ్చేసి 2016లో ఎన్నికయ్యారు. సో అతను ఎవరు అంటే శశాంక్ మనోహర్. ఓకే, సో 2016 నుంచి ప్రజెంట్ ఈయన ఉన్నారన్నమాట. నెక్స్ట్ చెస్ గురించి చూద్దాం. సో చెస్, సో ఇదేంటి, ప్రపంచానికి చెస్ క్రీడను పరిచయం చేసిన కంట్రీ ఏది అంటే మన ఇండియానే. సో ఆరిజినేట్ ఎక్కడి నుంచి వచ్చింది చెస్ అంటే ఇండియా నుంచే వచ్చింది. సో చెస్లో గ్రాండ్ మాస్టర్ హోదా అని ఉంటుంది. ఆ హోదా పొందాలంటే 2500 పాయింట్స్ ఉంటాయి కదా, సో ఆ పాయింట్స్ ఎల్లో రేటింగ్ అనేది సాధించాలన్నమాట వాళ్ళు, అప్పుడే వాళ్ళు గ్రాండ్ మాస్టర్ హోదా అనేది పొందడం జరుగుతుంది. సో చెస్లో మనకి మెయిన్గా మన ఇండియా నుంచి చూసుకుంటే విశ్వనాథన్ ఆనంద్. సో ఇతను మెయిన్గా ఫేమస్ అవడం జరిగింది, విశ్వనాథన్ ఆనంద్. సో ఇతను చూస్తే మనకి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో ఇతను 1987లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. ఓకే, సో అలాగే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది కూడా గెలుపొందినటువంటి ఫస్ట్ భారతీయుడు ఎవరు అంటే సో ఈ పర్సన్ అన్నమాట, విశ్వనాథన్ ఆనంద్. ఓకే, సో నెక్స్ట్ ప్రపంచంలో వరల్డ్లో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన క్రీడాకారుడు ఎవరు అంటే ఉక్రెయిన్కి చెందిన వ్యక్తి సెర్జీ గర్జైన్, రైట్? సో నెక్స్ట్ భారతీయ క్రీడాకారుడు, ఓన్లీ ఇండియన్ పర్సన్ ఎవరు గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన అతి చిన్న వయసులో అంటే డి గులాష్. ఓకే, సో నెక్స్ట్ భారతదేశంలో తొలి మహిళ ఎవరు అంటే గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది, ఎస్ విజయలక్ష్మి. ఓకే, సో ఇది దీని గురించి టోటల్గా, చెస్ గురించి అయితే ఇది. సో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో చూసుకుంటే మనకి
2018లో జరిగింది. సో యూకేలో జరిగింది. సో దాంట్లో విన్నర్ వచ్చేసి ఎవరు అంటే మనకి మ్యాగ్నస్ కార్ల్సన్. సో కార్ల్సన్ అంటే మనకి చెస్లో ఫేమస్ పర్సన్ అనమాట. ఎక్కువసార్లు అతనే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది గెలవడం జరిగింది. సో మ్యాగ్నస్ కార్ల్సన్ 2018లో విన్నర్ అనమాట, ఓకే, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో. సో దట్స్ ఇట్ అండి. సో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి స్ట్రాటజీకి, సో తప్పకుండా మా వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అంటే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మనం నెక్స్ట్ క్లాస్లో దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.